హాయ్ హలో, అందరికీ నమస్కారం. బిఎస్ స్టోరీస్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈరోజు కథ ప్రియతమ 18వ భాగం. ఇంకా కథలోకి వెళ్తే, నానా, వీళ్ళిద్దరు అత్తయ్య పిల్లలని మీకెలా తెలుసు నాన్నా అని అడిగింది మేఘన చంద్రని. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, కానీ ఉదయం నుంచి నువ్వు ఆఫీస్లో చాలా టైర్డ్ అయ్యావు, వెళ్ళి ఫ్రెష్ అయ్యరామ్మా. చిను, అక్కని లోపలికి తీసుకెళ్ళు అని జాహ్నవికి చెప్పాడు చంద్ర. సరే నాన్న అని జాహ్నవి మేఘని లోపలికి తీసుకెళ్ళింది. మేఘన ఫ్రెష్ అయి కొత్త శారీ కట్టుకుని బయటకొచ్చింది. అప్పటికీ అందరూ బయట లాన్లో ఉన్నారు. అక్కడికి కార్తీక్, చైత్ర, అరుణ్ కూడా వచ్చారు. మేఘన మహాలక్ష్మి చంద్ర దగ్గరికి వెళ్ళి కాళ్ళకి నమస్కారం చేసింది. చంద్ర ఆశీర్వదించి, వెళ్ళి మీ అత్తయ్య మావయ్యల ఆశీర్వాదం తీసుకో అంటూ పంపించాడు. సరే నాన్న అంటూ సుధారాణి సూర్య దగ్గరికి వెళ్తుంటే వాళ్ళు పక్కనే ఉన్న జై మేఘన్ అలా చూస్తూనే ఉన్నాడు. అది చూసిన మేఘన సిగ్గుపడుతూ సుధారాణి సూర్యల కాళ్ళకు నమస్కారం చేసింది. సుధారాణి భుజాలు పట్టుకుని పైకి లేపి హక్ చేసుకుంది మేఘన్ని. పక్కనే ఉన్న జైని చూస్తూ ముద్దు పెడుతున్నట్లుగా పెదవులతో సైగ చేసింది మేఘన. దాంతో జై షాక్ అయి అలానే ఉండిపోయాడు. సుధారాణి మేఘన్ని దగ్గరకు తీసుకుని, మా జైని పెళ్లి చేసుకుంటావా మేఘ అంది సుధా. ఊహించిన మాటకి చంద్ర మహాలక్ష్మి షాక్ అయ్యారు. మేఘన సిగ్గుపడుతూ చంద్రమే పరిగెత్తుకుని వచ్చేసింది. మేఘన, భావని పెళ్లి చేసుకోవడం నీకు ఇష్టమేనా అంటుంటే మేఘన జై వైపు చూసి తలదించుకుని చిన్నగా నవ్వుతూ సిగ్గుపడుతూ అంటూ తలూపింది. అక్క అంటూ జాహ్నవి వచ్చి మేఘన్ హక్ చేసుకుంది. జాహ్నవి మేఘన్ని తీసుకుని వెళ్ళి కేక్ కట్ చేయించింది. అందరూ డిన్నర్ కంప్లీట్ చేసి ఇంటికి వెళ్లే ముందు కార్తీక్, చైత్ర, మేఘన జైలకి వాళ్ళ పెళ్లి ఇన్విటేషన్ ఇచ్చి వెళ్ళిపోయారు. అరుణ్ చంద్ర దగ్గరకు వచ్చి కొంచెం సేపు మాట్లాడి వెళ్ళబోతూ మేఘన్ దగ్గరకు వచ్చాడు. అన్నయ్య, నువ్వేంటి డిఎస్పీ ఏంటి, ఎప్పుడొచ్చింది జాబ్ నీకు? నీకు తెలుసుగా, నేను ముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. అలా రోజులు గడుస్తుండగా ఒకరోజు లేట్ నైట్ ఇంటికి వెళ్తుంటే రోడ్కి కొంచెం దూరంలో చీకట్లో ఎవరివో కేకలు వినిపిస్తే బైక్ ఆపి సౌండ్స్ వస్తున్న వైపు వెళ్ళాను. కొంచెం దూరంలో ఒక అమ్మాయి బట్టలు చిరిగిపోయి నేలవిప్పడి ఏడుస్తూ ఉంది. ఆమెను అలా చూసి నాకేం చేయాలో తోచలేదు. వెంటనే ఆమెను తీసుకుని దగ్గరలోని హాస్పిటల్కి తీసుకెళ్ళి అడ్మిట్ చేశాను. ఆమెకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్ బయటకు వస్తే, ఏమైంది డాక్టర్, తను ఎలా ఉంది అని అడిగాను. ఆ అమ్మాయి ఎవరో మీకు తెలుసా అని అడిగాడు డాక్టర్. తెలియదు డాక్టర్, రోడ్ పక్కన ఉంటే తీసుకొచ్చాను. ఎనీథింగ్ సీరియస్? ఏం కాదు, తను ప్రస్తుతం బాగానే ఉంది. కానీ ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న అమ్మాయి మా హాస్పిటల్లో జాయిన్ అవ్వడం ఇది 8వసారి. ఇప్పటికి 800 అమ్మాయిల్ని ఇలాగే జాయిన్ చేశారు మా హాస్పిటల్లో. ఈ అమ్మాయి నా విధవలు చాలా క్రూరంగా అనుభవించారు. వాళ్ళని ఎదిరించే పోలీసు ఎవరూ లేకపోవడంతో వాళ్ళ ఆగడాలకు అంతు లేకుండా పోతుంది. ఎవరు డాక్టర్ వాళ్ళు? వాళ్ళ ఏరియా కార్పొరేటర్ కొడుకు, వాడి ఫ్రెండ్స్. ఆ దేవుడు వాళ్ళకి ఎప్పుడు బుద్ధి చెప్తాడో అని చెప్పి ఇంకొక పావుగంట తర్వాత స్పృహలోకి వస్తుంది ఆ అమ్మాయి, అప్పుడు మీరు వెళ్ళి పేషెంట్ని చూడొచ్చని చెప్పి డాక్టర్ వెళ్ళిపోయింది. ఆ మాటలన్నీ విన్న నేను అక్కడే ఉన్న చైర్లో కుప్పకూలిపోయాను. నాకు అప్పుడు నీ మాటలే గుర్తొచ్చాయి మేఘన. అంటే మేఘన నన్ను ఇలా మార్చకపోయి ఉంటే నేను కూడా ఈరోజు ఇలాగే అయిపోయేవాడినేమో అనుకుని నాపై నాకే అసహ్యం వేసింది. ఇంతలో అమ్మాయి స్పృహలోకి వచ్చిందని నచ్చ చెప్తే లోపలికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికీ ఆ అమ్మాయి పక్కనే ఉన్న టేబుల్పై ఉన్న నైఫ్ తీసుకుని హ్యాండ్ కట్ చేసుకోబోతుంటే వెళ్ళి తన నాపి ధైర్యం చెప్పి వాళ్ళ పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఇంటికి వచ్చాను. కానీ నా మైండ్ అంతా ఆ డాక్టర్ మాటలే ఉండిపోవడంతో ఆ రోజు నాకు నిద్ర కూడా పట్టలేదు. అలా ఆలోచిస్తూ ఉంటే తెలిసింది, ఆ డాక్టర్ చెప్పినట్లుగా పోలీసు వ్యవస్థ వాళ్ళని ఏమీ చేయకపోవడానికి కారణం వారి భయం అయి ఉండొచ్చు అని. సో నేను పోలీస్ అయితే ఇటువంటి అకృత్యాలు చేసేవాళ్ళని కొంతమంది అయినా ఆపచ్చు కదా అనుకుని సివిల్స్కి ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ అటెంప్ట్లోనే ఐపీఎస్ అయ్యాను. నా అదృష్టమో లేక వాళ్ళ దురదృష్టమో నాకు ఈ సిటీకి పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ వచ్చిన వెంటనే ఆ అమ్మాయి కేసు గురించి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ పేరెంట్స్ కేసు విత్డ్రా చేసుకుని ఊరు వదిలి వెళ్ళిపోయారని తెలిసింది. వాళ్ళ ఇల్లు వెతుక్కుని వెళ్ళి కేసు గురించి వివరాలు అడిగితే ఆ రోజు జరిగిన దానికి వాళ్ళు ఇంకా భయపడుతూనే ఉన్నారు. నేను ఎంతలా ధైర్యం చెప్పినా వాళ్ళు వినలేదు. నేను మా ఇంటికి వచ్చి మా పేరెంట్స్తో మాట్లాడి వాళ్ళ ఇంటికి పంపించి తనతో పెళ్లి ప్రపోజల్ పెట్టాను. వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకున్నారు. కానీ నేను తన్ని జాలితో పెళ్లి చేసుకుంటున్నానని ఆ అమ్మాయి నన్ను రిజెక్ట్ చేసింది. నేను తనతో మాట్లాడి, నేను ముందు ఎలా ఉండేవాడిని, మీరు నన్ను ఏ విధంగా మార్చారు
నా పాస్ట్ ఏంటి, ఇదంతా చెప్పి తను నొప్పించాను. ఇద్దరికీ పెళ్ళయింది, కేసు రీఓపెన్ చేశాను. 10 డేస్లో వాళ్ళు పట్టుకుని కోర్టులో ప్రొడ్యూస్ చేశాను, కానీ వాళ్ళకున్న ఇన్ఫ్లుయెన్స్తో బయటకు వచ్చేసారు వాళ్ళు. ఒకసారి రాత్రి నేను రౌండ్స్కి వెళ్తుంటే వాళ్ళు రింగ్ చేస్తూ కనిపించారు. నన్ను వెటకారం చేస్తుంటే వాళ్ళని ఎలా అయినా ఎన్కౌంటర్ చేయాలని ఉంది, కానీ ఏం చేయలేక సైలెంట్గా వచ్చేసాను. అప్పటికి సరిగ్గా 5 రోజుల తర్వాత ఒక అమ్మాయి అరుపులు వినిపిస్తుంటే లోపలికి వెళ్ళాను. అప్పటి వరకు భయంగా అరుస్తున్న అమ్మాయి అరవడం మానేసి మీద పడుతున్న వాళ్ళు పక్కకి నెట్టి పైకి లేచి నాకు సెల్యూట్ చేసింది. ఇదంతా చూస్తున్న వాళ్ళకి అదంతా నా ప్లాన్ అని అర్థమై ఒక నా పైకి పక్కనే ఉన్న రాయిని విసిరితే తప్పించుకున్నాను. మా కానిస్టేబుల్ని కొట్టడానికి ఇంకొకటి బీర్ బాటిల్ తీసుకొస్తుంటే వాడిని నా గన్తో కాల్చేశాను. మిగిలిన వాళ్ళు పారిపోతుంటే వాళ్ళని కూడా వెంటపడి షూట్ చేసేశాను, కానీ అందులో ఒకడు తప్పించుకున్నాడు. వాడు ఇప్పటివరకు దొరకలేదు. వాడు గనుక దొరికితే వాడిని కూడా ఎన్కౌంటర్ చేసి నా భార్య గిఫ్ట్గా ఇవ్వాలి. ఆ తర్వాత రాజకీయ ఒత్తిళ్ళు వచ్చినా కూడా తట్టుకున్నాను. ఇప్పుడు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా చేస్తున్నాను, అలా నేను ఇప్పుడు ఈ జాబ్లో ఉన్నాను అని చెప్పాడు అరుణ్. అదంతా వింటున్న ఇద్దరూ, అన్నయ్య నువ్వు సూపర్ అంటూ మేఘనా చిన్ను ఇద్దరూ సెల్యూట్ చేశారు అరుణ్కి. అరుణ్ తన వైఫ్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ మరుసటి రోజు మహాలక్ష్మిని అక్కడే ఉంచి ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు చంద్ర. సూర్య కూడా వర్క్ ఉందని సుధారాన్ని వదిలి వెళ్ళాడు. రోజులు గడుస్తున్నాయి, జాహ్నవి ఎగ్జామ్స్ అయిపోయాయి. ఆ రోజు మేఘనా జై ఎంగేజ్మెంట్. ఒక రూమ్లో జాహ్నవి, మహాలక్ష్మి, చైత్ర, అనూష, మేఘని రెడీ చేస్తున్నారు. మేఘన సిగ్గుపడుతూ ఉంది. ఇంతలో మేఘన ఫోన్ రింగ్ అవ్వడంతో ఫోన్ కోసం వెతికింది, కానీ తను రెడీ చేసేవాళ్ళు ఫోన్ కట్ చేసేసి సైలెంట్లో పెట్టి అవన్నీ తర్వాత చూసుకో, టైం అవుతోంది పదా అని బయటకు తీసుకొచ్చారు మేఘన్ని. అప్పటికే జైని సుధారాణి రెడీ చేసి బయటకు తీసుకొచ్చింది. బయటకొచ్చిన మేఘన్ని చూసిన జై కళ్ళార్పకుండా చూస్తున్నాడు. జైని చూసిన మేఘన సిగ్గుపడుతూ నడుస్తోంది. ఇంతలో ఒక స్టెప్ కాలికి తగలడంతో ముందుకు తూలి పడబోతుంటే పక్కనే కూర్చునున్న జై వెంటనే లేచి మేఘన్ నడుము పట్టుకుని పడకుండా ఆపాడు. మేఘనా నడుముకి జై చెయ్యి తగలగానే పడిపోతానన్న భయంతో జైని గట్టిగా పట్టేసుకుంది. అక్కడున్న వాళ్ళందరూ ఒక్కసారిగా నవ్వడంతో ఇద్దరూ తేరుకుని మేఘన జైని విడిపించుకుని సుధారాణి దగ్గరికి వెళ్ళిపోయింది. పంతులు గారు పూజ చేస్తుంటే జై మేఘన్నే చూస్తున్నాడు. ఎంగేజ్మెంట్ జరుగుతుంది. ఏదో ఒక వస్తువు కోసం లోపలికి వెళ్తున్న జాహ్నవిని పక్కనే ఉన్న గదిలోంచి ఒక చెయ్యొచ్చి పట్టుకొని లోపలికి లాగింది. జాహ్నవి తేరుకునేలోపు గట్టిగా హక్ చేసుకున్నాడు ఒక అబ్బాయి. జాహ్నవి విడిపించుకోవడానికి ట్రై చేయకుండా ఇంకా గట్టిగా హక్ చేసుకుని, బావా నువ్వే కదా అంది. అంటూ జాహ్నవి తలపైకెత్తి కళ్ళలోకి చూస్తున్నాడు వరుణ్. నువ్వు అలా చూడకు బావా, చూస్తే నాకేదోలా ఉంది. ఏదోలా అంటే? ఎలానో ఉందిలే, కానీ వదులు నేను వెళ్ళాలి. ఎక్కడికి? బయటికి. పూలు తీసుకెళ్ళడానికి వచ్చాను. పర్లేదు, నేను పంపించాను. అవునా? అవును. ఇప్పుడు వాళ్ళు ఉన్న బిజీకి నిన్ను నన్ను ఎవరూ పట్టించుకోరు అంటూ వరుణ్ లిప్స్ని జాహ్నవి లిప్స్ దగ్గరికి తెస్తున్నాడు. బావా వద్దు అంటూ వెనక్కి వెళ్తుంటే వరుణ్ ఇంకా ముందుకొస్తున్నాడు. వద్దు అంటూ వరుణ్ లిప్స్ని తన లిప్స్కి టచ్ చేసి వరుణ్ణి తోసేసి సిగ్గుపడితో బయటకు వచ్చేసింది జాహ్నవి. వెనకే వరుణ్ కూడా జాహ్నవిని పట్టుకోవడానికి వెనకే వచ్చాడు. వాళ్ళ ఎదురుగా మహాలక్ష్మి ఉండడం చూసి ఇద్దరూ షాక్ అయి తలదించుకుని నిలబడిపోయారు. ఇద్దరు ముఖాలు చూసిన మహాలక్ష్మి వాళ్ళిద్దరినీ చేతులు పట్టుకుని హాల్లోకి తీసుకెళ్ళింది. చంద్ర కంగారుగా, ఏమైందమ్మా, వీళ్ళిద్దరినీ పట్టుకుని తీసుకొస్తున్నావేంటి అని అడిగాడు. వీళ్ళా? వీళ్ళు అంటూ చెప్తుంటే వరుణ్ జాహ్నవి తలదించుకునే ఉన్నారు. ముందు వీళ్ళిద్దరికీ పెళ్లి చేసేద్దానరా చంద్ర, చాలా తొందరగా ఉన్నారు వీళ్ళు అంటూ నవ్వింది మహాలక్ష్మి. ఇద్దరూ తలపైకెత్తి మహాలక్ష్మిని చూశారు ఒకసారిగా. మహాలక్ష్మి నవ్వుతూ ఇద్దరిని హక్ చేసుకుంది. ఇంతలో అక్కడున్న సూర్య, బావా మీకు అభ్యంతరం లేకపోతే వీళ్ళిద్దరికీ కూడా ఇప్పుడే ఎంగేజ్మెంట్ చేసేద్దాం. నాకు అభ్యంతరం ఏముంటుంది బావా, అలాగే చేసేద్దాం అన్నాడు చంద్ర. జై, మేఘన, వరుణ్ జాహ్నవుల ఎంగేజ్మెంట్ చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. ఆ రోజు ఈవినింగ్ మేఘన తన ఫోన్ తీసుకుని ఎవరిదో తెలియని నెంబర్ నుంచి 50 మిస్డ్ కాల్స్ ఉండడం చూసి ఎవరు అనుకుని కాల్ బ్యాక్ చేసింది. అవతల వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేయగానే, హలో ఎవరు, నాకు ఫోన్ చేశారు అంటూ వివరాలు అడిగింది మేఘన. హలో బేబీ అంటూ ఫోన్లో వినిపించేసరికి
మేఘన్కి భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. భయంగా ఫోన్ పెట్టేయబోతుంటే, ఫోన్ పెడితే ఇప్పుడే మీ ఇంటికి వచ్చేస్తాను అంటూ ఫోన్లో సూరజ్ అంటుండగా, ఇంకేం చేయలేక సైలెంట్గా వింటూ ఉంది మేఘన. ఏంటి బేబీ, నువ్వు వాడికి మరదలవా? నీకు ఎంగేజ్మెంట్ అయిపోయినంత మాత్రా నేను వదిలేస్తాను అనుకున్నావా? నన్ను నీకు దూరం చేస్తోందని మీ అమ్మనే చంపిన వాణ్ణి, వీడు నాకు ఒక లెక్క? మేఘన, నువ్వు నన్ను కాకుండా వేరే ఎవరిని చేసుకున్నా వాడిని చంపేస్తాను, గుర్తుంచుకో అని ఫోన్ కట్ చేసేసాడు సూరజ్. మేఘన్కి ఏం చేయాలో తెలియక భయంగా రూమ్లోనే ఉండి ఏడుస్తోంది. బయట హాల్లో అందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. అక్కడ మేఘన లేకపోవడం గమనించిన జై తన రూమ్ దగ్గరికి వెళ్ళి మేఘన అంటూ డోర్ ఓపెన్ చేసేసరికి, అప్పటికే భయంగా ఉన్న మేఘన ఉలిక్కిపడి జైని చూసి పరుగున వెళ్ళి గట్టిగా హక్ చేసుకుని ఏడుస్తోంది. హే మేఘన, ఏమైంది? సంతోషంగా ఉండాల్సిన టైంలో ఇలా ఉంటే ఎలా అంటూ ఓదారుస్తున్నాడు జై. కానీ మేఘన ఏడుస్తూనే ఉంది. ఏమైంది మేఘన అంటూ తలపైకెత్తి కళ్ళు తుడిచాడు జై. మేఘన వెక్కివెక్కి ఏడుస్తూ, ఈ పెళ్లి జరగదు జై, వాడు జరగనివ్వడు, ఒకవేళ జరిగినా కూడా వాడు నిన్ను అంటూ వెక్కివెక్కి ఏడుస్తుంది మేఘన. నువ్వేం భయపడకు మేఘన, వాడు నన్ను ఏం చేయలేడు, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ ధైర్యం చెప్పి హాల్లోకి తీసుకొచ్చాడు మేఘన్ని. అందరూ పంతులు గారు ఏం చెప్తారో అని చాలా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. సూర్య పంతులు గారి వైపు చూసి, పంతులు గారు, రెండు పెళ్ళిళ్ళు ఒకేసారి చేసేయచ్చా? లేదండి, అక్కా చెల్లెలు ఇద్దరు పెళ్ళిళ్ళు ఒకేసారి చేయకూడదు. జయ మేఘన్ల పెళ్లికి 20 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది, ఇంకొక 2 రోజుల్లో వరుణ్ జాహ్నవుల పెళ్లికి ముహూర్తం ఉంది, అదే ఖాయం చేయండి పంతులు గారు అన్నారు సూర్య. ఇంత తక్కువ టైంలో పెళ్ళంటే ఏర్పాట్లు చేసుకోవాలి కదా అంది మహాలక్ష్మి. అవన్నీ ఆయన చూసుకుంటారమ్మా, అదే ముహూర్తం ఖాయం చేయండి పంతులు గారు అంది సుధారాణి. అలాగేనండి అని పెళ్లికి ముహూర్తం పెట్టి, ఇంక నేను వెళ్ళొస్తాను అని చెప్పి వెళ్ళిపోయారు పంతులు గారు. ఆ రోజు అందరూ లంచ్ చేసి రిలాక్స్ అయ్యారు. జయని సూరజ్ ఏం చేస్తాడని భయంగా ఉంది మేఘనకి. పెద్దవాళ్ళందరూ పెళ్లి పనుల్లో బిజీ అయిపోయారు. మహాలక్ష్మి సుధారాణి ఇద్దరు చాలా సంతోషంగా ఉన్నారు. కొన్ని రోజుల తర్వాత గదంతా చాలా సువాసనతో నిండి ఉంది. ఒకవైపు అగరబత్తుల సువాసన, ఇంకొక వైపు మంచానికి అలంకరించిన మల్లెపూలతో చాలా శోభాయమానంగా ఉంది ఆ రూమ్. ఆ రూమ్లో మంచంపై కూర్చుని పక్కనే టేబుల్పై ఉన్న స్వీట్స్ తింటూ జరగబోయే కార్యం గురించి ఆలోచిస్తూ చాలా సంతోషంగా ఆ రూమ్ మొత్తం తిరిగేస్తున్నాడు జై. ఇంతలో డోర్ ఓపెన్ చేసిన సౌండ్ వినిపించి అటువైపు చూశాడు. మేఘన్ని వెనకరించి ఆ రూమ్లోకి తోసి బయట నుంచి నవ్వుతూ డోర్ క్లోజ్ చేసేశారు. మేఘన సిగ్గుపడుతూ అక్కడే నిల్చునుంది. మేఘన్ని చూసిన జై మేఘన దగ్గరకు వస్తుంటే మేఘన సిగ్గు ఇంకా పెరిగి తల కిందకు దించేసుకుంది. జై మేఘన దగ్గరకు వచ్చి తల పైకెత్తి, ఏంటి ఇదంతా సిగ్గే అంటూ నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. మేఘన మళ్ళీ సిగ్గుతో తల దించేసుకుంది. జై మేఘన చేతులను పాల గ్లాస్ తీసుకుని మేఘన భుజంపై చేయేసి బెడ్ దగ్గరే తీసుకొచ్చి పాల గ్లాస్ పక్కన పెట్టి బెడ్పై కూర్చోబెట్టాడు. మేఘన వైపు తిరిగి హక్ చేసుకోబోతుంటే మేఘన జైని పక్కకు నెట్టేసింది. చివరికి మేఘన జైల పెళ్లి జరిగింది. కానీ మరి సూరజ్ ఏమైనట్టు? ఈ విషయాలన్నీ కూడా మనం నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని కథల కోసం మన బిఎస్ స్టోరీస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.